హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ మజ్జిగ చారు. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా వంట చేయడానికి టైం లేకపోయినా, మీకు హెల్త్ బాగాలేకపోయినా, ఇది చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది కూడా. సో ఈ టేస్టీ రెసిపీ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పెరుగు తీసుకోవాలి, 500 గ్రామ్స్ వరకు పెరుగును తీసుకోవాలి. పెరుగుని విస్కర్తో బాగా మిక్స్ చేసేస్తే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. పెరుగులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇది చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ కొబ్బరిని తీసుకోవాలి, మరీ ముదురుగా కాకుండా, మరీ లేతుగా కాకుండా, ఇలా మీడియంగా ఉన్న కొబ్బరి అయితే ఈ మజ్జిగ చారుకి చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ముక్కల వెనకాల బ్యాక్ సైడ్ అంతా కూడా బ్రౌన్ కలర్లో లేయర్ కింద ఉంటుంది, అది తీసేసినా పర్వాలేదు. పీల్ చేసేస్తే వచ్చేస్తుంది, లేదంటే అలాగే కట్ చేసేసి గ్రైండ్ చేసేసినా పర్వాలేదు. నేను కొబ్బరి ముక్కల్ని పీల్ చేసి పెట్టాను. ఈ కొబ్బరిని ఒక చెక్క కొబ్బరి వరకు తీసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తేనే మీకు మజ్జిగ చారు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి, చాలా కొంచెం వరకు మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి, 2 కానీ 3 కానీ కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి, దీనికోసం కరివేపాకు ఎక్కువే పడుతుంది. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి, కరివేపాకు పట్టుకుంటే విరిగిపోయేలా ఫ్రై చేసుకోవాలి. సో తాలింపు ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ముందే సాల్ట్ని వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న తాలింపుని వేసుకోవాలి. ఈ తాలింపుని వేసిన తర్వాత చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు వేయగానే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే తాలింపు అంతా పెరుగుకి బాగా పడుతుంది. సో ఇలా కలిపేటప్పుడు తాలింపు బాగా ఫ్రై అయి ఉంది కాబట్టి కొంచెం చేయి పెట్టేటప్పుడు హీట్ని చెక్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి, ప్యాన్ ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా హీట్ అయితే సరిపోతాయి. కొంచెం వేడైన తర్వాత ఇవి కూడా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఫ్రై ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకుని కోకోనట్ పేస్ట్ను కూడా వేసి ఒకసారి ఫ్రై చేయాలి. కొబ్బరి పేస్ట్ కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత వెంటనే ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఆ ప్యాన్కు ఉన్న హీట్ సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసి కొబ్బరి పేస్ట్ని పెరుగులో వేసేసి మిక్స్ చేసేయాలి. ఇది చిక్కగానే ఉంటుందండి, ఇది చిక్కగా ఉంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చాలా సింపుల్గా కొబ్బరి మజ్జిగ చారుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పప్పు కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. దీంతోపాటు ముద్దపప్పు కూడా చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.